పెద్దరామాస అనగానే మన పెద్దవాళ్ళకి ఇష్టమైన వంటకాలు వండి పెట్టడం, పెద్దలకు బియ్యం ఇవ్వడం, మూగజీవాలకి ఏమైనా పెట్టడం ఇలాంటివి చేస్తే పెద్దవాళ్ళు మనని ఆశీర్వదిస్తారు. సో ఇక్కడ మా పెద్ద అత్తయ్యకి నేను ఇలా నైవేద్యం పెట్టాను. నెక్స్ట్ నేను ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుకు కూడా కూరగాయలు, బియ్యం ఇలాంటి అన్నీ పెట్టాను. మూగజీవాలకి పెట్టడం వల్ల చాలా మంచిది. సో పెద్దరామాస రోజు మనం ఈవినింగ్ టైంలో ఇలా బతుకమ్మను చేస్తాం కదా, ఫస్ట్ బతుకమ్మ అని మనకి ఎంగిలి పూల బతుకమ్మ కాబట్టి ఇక్కడ మా మమ్మీ బతుకమ్మ చేస్తుంది. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అంటే బతుకమ్మ పాటలు పాడుతూ అక్కడ మా పెద్దమ్మ వాళ్ళు అందరూ ఆడారు. సో అది కూడా చూడండి. బతుకమ్మను కూడా నిమజ్జనం చేశారు. ఆ క్లిప్స్ కూడా నేను మీతో షేర్ చేశాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి గాయస్. ఉన్నాను ఉన్నాను.